పొందే శాతం అండి. పాశ్చాత్య దేశాలు చూస్తే ఎలా ఉంది, అక్కడ రిజర్వేషన్స్ పెట్టారా, అంత పైకి ఎందుకు వెళ్తున్నా. ఈ రోజు మన దేశం నుంచి మన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు, మంచి మంచి వేదవులు పాశ్చాత్య దేశాలకు ఎందుకు వలస వెళ్తున్నారు? ఇక్కడ వాళ్ళకి సరి అయిన స్థానం దొరకక ప్రభుత్వం మాట్లాడితే ఓసీ ఎస్సీ ఎస్టీ అవన్నీ రిజర్వేషన్లు పెట్టి అనగ తొక్కి జనాలని నాశనం చేసి మా ఓట్లు కావాలన్నప్పుడు మా ఇళ్లలోకి వస్తారు. మరి మేము ఈ భూమి మీద పుట్టలేదా, మాకు అర్హత లేదా, మేము అడగడానికి ఎవరు లేరా, ఇన్నాళ్ళు ఊరుకున్నాము, సరే పెడతారు కదా పెడతారు కదా, అమ్మ అడగందే పెట్టదా అనే విధంగా మేము ఇన్నాళ్ళు ముందుకెళ్తే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి ముస్లిం రిజర్వేషన్ అంటారు 5% నుంచి 12%, వాళ్ళు ఎంత ఉందండి మెజార్టీ, మేమున్నది 21%. మరి మాకేమిచ్చారు ఇప్పటి వరకు ప్రభుత్వం? ఇంతవరకు చెల్లం లేదు. మేము మొన్న పాదయాత్ర చేసాము, ధర్నాలు చేసాము, ఇన్ని చేసాము, ఒక్కసారి కూడా అసెంబ్లీలో మా ఓసీల గురించి ఇంతవరకు ప్రస్తావన రాలేదు. మీకెందుకు 9% రిజర్వేషన్ అని అన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? మాకు మా ఓసీలకి మీరు పాశ్చాత్య దేశాలకు వలస వెళ్ళడానికి కారణం ఏంది? ఇక్కడ ఇవ్వకపోతే అక్కడికి వెళ్ళాలి, అక్కడ తరిమేస్తే ఇక్కడికి రావాలి, ఎక్కడ వాళ్ళ జీవితం? మేము కోట్లు ఖర్చు పెట్టుకొని మా పిల్లల్ని చదివించుకుంటే చివరకు వచ్చేది ఏముంది? అన్నం తినడానికి అన్నం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు. వాళ్ళు పరిస్థితి ఎట్లా ఉందంటే వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, పొలాలు లేవు, అన్ని రకాలుగా నాశనం అయిపోయి పిల్లలు వ్యాపారాలు చేయాలంటే మేము ఇంత డిగ్రీలు చదువుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేయాలంటారు. బయట దేశానికి వెళ్తే కోట్లు పోయాలి, ఎక్కడి నుంచి తేవాలండి ఈ డబ్బు? ప్రభుత్వానికి ఓట్లు మేమేయాలి, అడుక్కు తినాలా? అగ్రవర్ణాలంటే ఈ రోజు అండరాని వాళ్ళలాగా కనబడుతున్నారా? ఇది ప్రభుత్వం గ్రహించాలి. మేము ఏ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా.